So stay tuned to more health related awareness. This is Dr. Praveen Mireddy, one of the orthopedic consultants working at Yashoda Hospital, Somajiguda. So, మీరు అడిగిన ప్రశ్నకి ఒకటి వచ్చేసి రోబోటిక్ ఆర్ నావిగేషన్ అసిస్టెడ్ ఆర్ కంప్యూటర్ అసిస్టెడ్ నావిగేషన్ లేకపోతే మినిమల్లీ ఇన్వేజివ్ నీ సర్జరీ అంటాం, నీ రిప్లేస్మెంట్ సర్జరీ ఎంఐఎస్ అని. కీహోల్ ద్వారా అన్ఫార్చునేట్లీ నీ రిప్లేస్మెంట్ అనేది చేయలేము, బట్ మినిమల్లీ ఇన్వేజివ్ అప్రోచ్ అంటే చిన్న ఇన్సిషన్స్తో సర్జరీ అనేది చేయొచ్చు, అది ఒక ఆప్షన్. అట్లాగే మామూలు ఇన్సిషన్తో బట్ యూజింగ్ ఆఫ్ స్పెషల్ ఎక్విప్మెంట్ లైక్ రోబోట్ ఆర్ ఎ కంప్యూటర్ విచ్ హెల్ప్స్ యూ ఇన్ నావిగేటింగ్, అంటే మనకు ఒక గైడ్ లాగా పనిచేస్తుంది, ఏది ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయి కట్స్, ఎంత బాగా మనం ఇంప్లాంట్స్ని పెట్టగలుగుతున్నాము. సో దీని స్పెషల్ సిచ్యువేషన్స్ లైక్ ఆల్రెడీ పేషెంట్కి ముందు పైన ఫ్రాక్చర్ అయ్యి డిఫార్మిటీ అంటే కాలు ఇట్లా బెండ్ అయి ఉన్నప్పుడు, మోకాళ్ళ దగ్గర సర్జరీ చేసేటప్పుడు ఆర్ ప్రీవియస్ ఇంప్లాంట్స్ ఉండడం వల్ల మనం ఇంట్రామెండ్లరీ జిగ్స్ అనేది అంటే రాడ్స్ లోపల బోన్ లోపల పెట్టలేకుండా ఉన్నప్పుడు ఈ స్పెషల్ సిచ్యువేషన్లో రోబోట్స్కి డెఫినెట్లీ రోల్ ఉంది. సో బెస్ట్ సిచ్యువేషన్ ఏంటి అని అంటే మనకు సర్జన్ మంచి వెల్ ట్రైల్డ్ సర్జన్ ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్, దాంతోపాటు ఎక్స్పీరియన్స్ ఒకటి ఈక్వల్లీ ఇంపార్టెంట్, అండ్ పద్ధతిగా చేయగలిగే సర్జన్ కావాలి. అది దోస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ది రోబోట్ ఆర్ ది కంప్యూటర్ అసిస్టెడ్ నావిగేషన్. వీటికి రోల్ ఉందా లేదా అంటే తప్పకుండా రోల్ ఉంది ఇన్ స్పెషల్ సిచ్యువేషన్స్ అండ్ ఇన్ కాంప్లెక్స్ సిచ్యువేషన్స్. సో రోబోట్ యూజ్ చేయడం తప్ప అంటే కానే కాదు, ఎందుకంటే ఇట్స్ గాట్ ఇట్స్ రోల్. హవెవర్ ఈజీలీ అవైలబుల్ అంటే కాదు, కాస్ట్ ఎఫెక్టివ్ అంటే ప్రస్తుతానికైతే కాదు, ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ టు యూజ్ ఎ రోబోట్ ఆర్ అ కంప్యూటర్ అసిస్టెడ్ నావిగేషన్. అండ్ ద హోల్ టీమ్ షుడ్ బి గేర్డ్ అప్, అంటే మనం ఒక్కరమే కాదు, యాజ్ అ సర్జన్ స్క్రబ్ నర్స్ దగ్గర నుంచి అసిస్టెంట్స్ దగ్గర నుంచి ఎవ్రీబడి షుడ్ బి గేర్డ్ అప్. అండ్ ద థియేటర్ సెటప్ ఆల్సో ఒక ఫాస్ట్ టర్న్ ఓవర్ రేట్ తీసుకురావాలి అంటే ఇట్లాంటి స్పెషల్ సిచ్యువేషన్స్లో బిగిన్ చేసినప్పుడు కొంచెం డిలే అవుతుంది. సో వాట్ ఈస్ ద లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఆఫ్ వెదర్ ఇట్ ఈస్ కంప్యూటర్ అసిస్టెడ్ ఆర్ రోబోటిక్ అసిస్టెడ్ అంటే రిజల్ట్స్ వైజ్ అంటే క్లినికల్ రిజల్ట్స్. ఇప్పుడు మనం ఎక్స్రే పర్ఫెక్ట్గా ఉండడం ఒక ఎత్తు, అట్లాగే పేషెంట్ ఎక్సర్సైజ్ చేసుకొని మంచి ఫంక్షన్ తీసుకురావడం ఇంకొక ఎత్తు. సో లాంగ్ టర్మ్లో ఈ రోబోట్ కానీ కంప్యూటర్ కానీ వాడినప్పుడు పర్ఫెక్ట్గా లుకింగ్ ఎక్స్రే వచ్చినా కానీ క్లినికల్గా రిజల్ట్స్ ఎట్లా ఉంది అనేది మనకు ఈక్వల్లీ ఇంపార్టెంట్, ఎందుకంటే పేషెంట్కి లాంజివిటీ మనం అందరం ఏం ప్రయత్నం చేస్తున్నాము, ఈ ఆర్టిఫిషియల్ జాయింట్ని నియర్ నార్మల్ ఆర్ నియర్ న్యాచురల్ ఫంక్షన్ ఇచ్చేటట్లు ఫస్ట్ ట్రై చేస్తున్నాం, ప్లస్ ఎక్కువ రోజులు మన్నడానికి మనం అందరం పోరాడుతున్నాం. సో ఈ రెండింటికి ఆన్సర్ మనకి ఇంకా వచ్చిందా అంటే అన్ఫార్చునేట్లీ ఇంకా రాలేదు. రోబోట్ వాడినా కంప్యూటర్ వాడినా మాన్యువల్ అంటే వితౌట్ ఎనీ ఆఫ్ దీస్ టెక్నాలజీ వాడినా పెద్ద డిఫరెన్స్ ఇన్ ద లాంగ్ టర్మ్ అవుట్కమ్ లేదు అని స్టడీస్ ఎస్పెషలీ కంప్యూటర్ అసిస్టెడ్ నావిగేషన్కి వచ్చినాయి. రోబోటిక్ వచ్చి అమెరికాలో ఒక 10 ఇయర్స్ అవుతుంది, ఇండియాలో వచ్చి ఒక 2-3 ఇయర్స్ అవుతుంది, బట్ లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఇంకా మనకు తెలియదు, ఇంకా ఏమన్నా బెటర్ ఇంప్రూవ్డ్ అవుట్కమ్స్ ఉంటాయా లేదా అని. బట్ ఇంతవరకు చేసిన నావిగేషన్ అసిస్టెడ్ స్టడీస్లో మాత్రం నార్మల్కి నావిగేషన్కి పెద్ద తేడా ఏమీ లేదు. ప్లస్ బేరింగ్స్ ఎస్పెషల్లీ మెటల్ అలర్జీ ఉన్న వాళ్ళకి ఆక్సినియం అనేది అట్లాగే నయోబియం అనేది గోల్డ్ ఇట్లాంటి నీస్ స్పెషల్ ఇంప్లాంట్స్ కింద ముందుకొచ్చాయి. ఏ విధంగా అలర్జీస్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తాయి అని చెప్పేసి, ప్లస్ లాంజివిటీ సమ్ కంపెనీస్ క్లెయిమ్ దట్ 30 ఇయర్స్ వస్తుంది అని. ఇవన్నీ ల్యాబొరేటరీ స్టడీస్ బేస్డ్ మీద ఉన్న స్టడీస్ కాబట్టి మనకు క్లినికల్గా ఇవి ఎంతవరకు మనం ఎక్స్ట్రపోలేట్ చేసి క్లినికల్ రిజల్ట్స్ వస్తాయని మనం చెప్పలేము. సో ఏ కంపెనీని అయినా కానీ గోల్డ్ కానివ్వండి ప్లాటినం కానివ్వండి ఆక్సినియం కానివ్వండి, ఇట్స్ నాట్ జస్ట్ ద బేరింగ్ సర్ఫేస్, యాజ్ ఎ సెట్ సర్జన్ ఫ్యాక్టర్స్ పేషెంట్ ఫ్యాక్టర్స్ అండ్ ఇంప్లాంట్ ఫ్యాక్టర్స్. మనం బ్యూటిఫుల్ సర్జరీ చేసినాక పేషెంట్ కెన్ ఫెయిల్ అస్ వెన్ హీ డజంట్ డూ ఎక్సర్సైజ్, ఎస్పెషల్లీ ఇన్ నీ రిప్లేస్మెంట్ కంపేర్డ్ టు హిప్ ఇన్ నీ యూ నీడ్ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఫర్ ద ఫస్ట్ 6 వీక్స్ అట్లీస్ట్. అవి చేయలేకపోతే మనం ఎంత సూపర్ ఇంప్లాంట్ పెట్టినా కానీ మనకు రిజల్ట్ అనేది క్లినికల్గా ఎక్స్ట్రపోలేట్ కాదు. సో అట్లాంటిది కానప్పుడు మనము గోల్డ్ కానివ్వండి ఆక్సినియం కానివ్వండి నార్మల్ కోబాల్ట్ క్రోమ్ అలాయ్ విత్ టైటానియం ప్లస్ పాలిథిలిన్ బేరింగ్ కానివ్వండి, రిజల్ట్ మంచిగా ఉండదు ఎప్పుడు పేషెంట్ కానీ సర్జన్ కానీ కోఆపరేట్ చేయకపోతే సరిగా చేయకపోతే. సో టెక్నాలజీ ఈజ్ డెఫినెట్లీ వీ ఆల్ నీడ్ టు మూవ్ ఆన్ విత్ టెక్నాలజీ, తప్పకుండా మనం కొత్తదాన్ని పాజిటివ్గా తీసుకొని ముందుకెళ్ళాలి. బట్ అట్ ద సేమ్ టైం మనము లాంగ్ టర్మ్ రిజల్ట్స్ తెలియనప్పుడు కొంచెం కేర్ఫుల్గానే పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కరెక్ట్గా కమ్యూనికేట్ చేసి దాన్ని మనము హైప్ చేయకుండా మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేసే చెప్తాము. ఇట్లాంటి న్యూ టెక్నాలజీ వచ్చినప్పుడు లాంగ్ టర్మ్ రిజల్ట్స్ మనకు అవైలబుల్ లేవు కాబట్టి
ఇది బాగానే పనిచేస్తుంది కానీ ఎన్ని రోజులు మనకు 30 ఇయర్సా 20 ఇయర్స్ అని గ్యారంటీ అయితే చెప్పలేమనే ఉద్దేశంతోనే పేషెంట్కి క్లియర్గా కౌన్సిల్ చేసే ఇట్లాంటి న్యూ టెక్నాలజీ ఆర్ న్యూ ఇంప్లాంట్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే మనం ప్రొసీడ్ అవ్వడం సబబ్. మోకాల్ నొప్పి అనేది 2-3 చోట్ల కామన్గా పేషెంట్స్ మనకి ప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఒకటి వచ్చేసి మోకాల్ చిప్ప వెనకాల భాగంలో, అంటే యాంటీరియర్ నీ పెయిన్ అని అంటాం, అంటే ముందు భాగంలో, ఎస్పెషల్లీ మెట్లు ఎక్కినప్పుడు దిగినప్పుడు ఇట్లాంటి పెయిన్ చాలా విపరీతంగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది చాలా కామన్గా 20 to 25 ఇయర్స్ ఏజ్ నుండే వస్తుంది, ప్లస్ స్పోర్ట్స్ పర్సన్స్కి వస్తుంది. అట్లాగే ఏజ్ పెరుగుతున్న కొద్దీ మిడిల్ ఏజ్ అండ్ ఎల్డర్లీ వాళ్ళకి మెట్లు ఎక్కినప్పుడు దిగినప్పుడు ఎక్కువ వస్తుంది. దీని గురించి వరి అవ్వాల్సింది లేదు, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి ప్రతి ఒక్కరికి మోకాలు వెనకాల ఉన్న కాటిలేజ్ అరుగుతూ ఉంటుంది. బట్ దానికి మనం భయపడాల్సింది లేదు. వేరే చోట, అంటే మోకాలకి ఇప్పుడు 2 విధాలుగా మోకాళ్ళు మనం తీసుకుంటే మోకాళ్ళకి 3 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒకటి లోపలి పక్క, ఒకటి బయట పక్క, ఇంకొకటి ఈ మోకాలు చిప్ప భాగంలో. సో నేను ఫస్ట్ చెప్పింది మోకాలు చిప్ప భాగంలో పెయిన్ వస్తే దాని గురించి పెద్ద వరి అవ్వాల్సింది లేదు. అట్లాగే ఇన్నర్ సైడ్ పెయిన్ వచ్చినా అవుటర్ సైడ్ పెయిన్ వచ్చినా దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా మధ్య వయస్కులు కానీ ఎల్డర్లీ పీపుల్ కానీ వచ్చినప్పుడు, పెయిన్ వచ్చినప్పుడు ఫస్ట్ మామూలుగా ఎక్సర్సైజ్ చేసుకొని సింపుల్ క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్, అంటే మోకాలు కదిలించి చూడడము, నడవడము, ఇవన్నీ చేసిన తర్వాత కూడా తగ్గట్లేదు, విపరీతంగా వాపు వస్తుంది, నొప్పి వస్తుంది అంటే తప్పకుండా ఫస్ట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్లు డాక్టర్ని కన్సల్ట్ చేసి మోకాలు ఎక్స్రే, అది వెయిట్ బేరింగ్ ఎక్స్రే అంటే నిల్చోబెట్టి తీస్తాం. అప్పుడు జాయింట్ స్పేస్ ఎంత ఉంది, మనకి ఏ స్టేజ్లో ఉంది అరుగుదల అనేది, అసలు అరుగుదల ఉందా లేదా, ఇట్లాంటివన్నీ మనకి బేసిక్ ఎక్స్రేలోనే తెలుస్తాయి. సో అది ఫస్ట్ స్టెప్. లోపలి పక్క కానీ మోకాలు బయట పక్క కానీ నొప్పి వస్తుంది అంటే తప్పకుండా ఫస్ట్ కన్సల్ట్ చేయడం. ఇంకా ప్రివెన్షన్ అనేది ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే బరువు తగ్గుతాము, జాయింట్ లూబ్రికేషన్ పెంపొందిస్తుంది, అట్లాగే మజిల్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. అట్లాంటప్పుడు గుజ్జు తొందరగా అరగకుండా ఎక్కువ రోజులు మనకి మన్నే ఛాన్స్ ఉంటుంది జాయింట్ అనేది, ఎస్పెషలీ మోకాళ్ళు కానీ హిప్ జాయింట్ కానీ. ఏ జాయింట్కైనా మూమెంట్ ఈజ్ లైఫ్, లైఫ్ ఈజ్ మూమెంట్. అట్లాగే జాయింట్ లూబ్రికేషను మెకానిజము కాటిలేజ్ అరగకుండా, ఆ డీలామినేషన్ అనేది జరుగుతుంది కాటిలేజ్, అది జరగకుండా ఉండడానికి మనకు జాయింట్కి ఎక్సర్సైజ్ ఉంటేనే జాయింట్స్ బెటర్గా ఫంక్షన్ చేస్తాయి. సో ఇది ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్, పెయిన్తోనే మొదలవుతుంది, వాపు వస్తుంది, స్లోగా డిఫార్మిటీ వస్తుంది. సో డిఫార్మిటీ వచ్చే స్టేజ్ వరకు రానియకుండా ఫస్ట్ పెయిన్, స్వెల్లింగ్, డిఫికల్టీ ఇన్ వాకింగ్ ఇట్లాంటి సింప్టమ్స్ వచ్చినప్పుడే తప్పకుండా డాక్టర్కి చూపించుకొని దాన్ని, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే పదాన్ని మనం సెంటెన్స్ని కరెక్ట్గా ప్రూవ్ చేసేటట్టు ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే దాన్ని ఇంప్రూవ్మెంట్ అనేది తప్పకుండా ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఇట్లాంటి సింప్టమ్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు సొంతంగానే మందులు వేసుకుంటారు, ఏది పెయిన్ కిల్లర్స్, ఓవర్ ద కౌంటర్ ఫార్మసీకి వెళ్ళి ఇట్లా నొప్పి ఉంది అని అంటే అన్ఫార్చునేట్లీ ఫార్మసీ వాళ్ళు కూడా వాళ్ళ సింప్టమ్స్ తగ్గించుతామనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతోనే చెప్తారు ఈ ట్యాబ్లెట్ తీసుకోమని. అది ఒక్కరోజు 2 రోజులు కాకుండా చాలా రోజులు తీసుకుంటారు పేషెంట్స్ కొంతమంది. అది కరెక్ట్ కాదు, ఎందుకనంటే దానివల్ల పెయిన్ సప్రెస్ చేస్తున్నాం, యాక్చువల్ ప్రాబ్లమ్ని ట్రీట్ చేయట్లేదు. అట్లాగే ఏ మందుకైనా ఎఫెక్ట్తో పాటు సైడ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేది మెయిన్లీ ఎస్పెషల్లీ మోకాల నొప్పికి కానీ జాయింట్స్ పెయిన్స్ కానీ తీసుకునేవి, మోస్ట్ ఆఫ్ దెమ్ ఇమీడియట్ రిలీఫ్ కోసం యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్ అని రాస్తారు. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్ లైక్ డైక్లోఫెనాక్, అసెక్లోఫెనాక్, ఐబుప్రోఫెన్, సో ఇట్లాంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్ ఎక్కువ రోజులు తీసుకుంటే గ్యాస్ట్రైటిస్ దగ్గర నుంచి, అంటే పొట్టలో మంట, అసిడిటీ దగ్గర నుండి కిడ్నీ పైన ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎఫెక్ట్ అయ్యి CKD అంటాం, క్రానిక్ కిడ్నీ డిసీజ్, లేకపోతే ఒక్కొక్కసారి ఏకే అక్యూట్ కిడ్నీ ఇంజురీ అనేది కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ ఇవే కాకుండా ఫ్లూయిడ్ రిటెన్షన్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది, హార్ట్ పైన కూడా లోడ్ అనేది పడవచ్చు. సో ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ మనం ఎక్కువ రోజులు తీసుకుంటే తప్పకుండా వచ్చే ఛాన్స్, రిస్క్ అనేది పెరుగుతుంది. సో దీన్ని అవాయిడ్ చేయడానికి మనం ఫస్ట్ అట్లా ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ అనేది తీసుకోకూడదు, డాక్టర్ని కరెక్ట్ టైంకి కన్సల్ట్ చేయాలి. అట్లాగే దెబ్బ తగిలినప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా ఏముందిలే ఇది తగ్గిపోతుంది అని అనుకోకుండా ఫస్ట్ వెళ్ళి డాక్టర్కి ఒకసారి కన్సల్ట్ చేస్తే వాళ్ళు బేసిక్ ఎక్స్రే అవసరం ఉంటే MRI అనేది చేపించి లిగమెంట్ ఇంజురీ ఉందా, మధ్యలో గుజ్జుకి ఏమైనా డ్యామేజ్ అయిందా, వాషర్స్ ఏమైనా డ్యామేజ్ అయినాయా అనేది ఫస్ట్ చెక్ చేసుకునే తర్వాత కరెక్ట్గా అడ్వైజ్ అనేది, ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. సో ఏ ఇంజురీ అయినా కానీ ఏ ప్రాబ్లం వచ్చినా కానీ సొంతంగా ట్రీట్మెంట్ తీసుకోకుండా డాక్టర్ని కన్సల్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ విషయంలో. ఎస్పెషల్లీ మోకాలు నొప్పి లేని వాళ్ళకి సడన్గా నొప్పి మొదలైందన్నప్పుడు తప్పకుండా డాక్టర్ అడ్వైస్ తీసుకోవడం యూస్ఫుల్.